భారత అంతరిక్ష పరిశోధన సంస్థ నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పిఎస్ఎల్వి ఫార్టీనైన్ రాకెట్ను విజయవంతంగా ప్రయోగించింది శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట రెండు నిమిషాలకు మొదలైన కౌంట్ డౌన్ ఇరవై ఆరు గంటలు నిరంతరాయంగా కొనసాగింది అనంతరం పిఎస్ఎల్వి సి ఫార్టీనైన్ నిప్పులు చిముతూ నింగిలోకి దూసుకెళ్లింది శ్రీహరికోటలో భారీ వర్షం కారణంగా నిర్ణీత సమయం కంటే పది నిమిషాలు ఆలస్యంగా ప్రయోగం చేపట్టారు షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి సరిగ్గా మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాలకు పీఎస్ఎల్వి ఫార్టీ నైన్ రాకెట్ ద్వారా నింగులోకి పది ఉపగ్రహాలను పంపారు ప్రయోగ కేంద్రం నుంచి బయలుదేరిన పదమూడు నిమిషాల తర్వాత రాకెట్ నుంచి ఒక్కొక్కటిగా విడిపిన ఉపగ్రహాలు నిర్దేశిత కక్షలోకి చేరాయి పిఎస్ఎల్విసి సిరీస్లో ఇది యాభై ఒకటి ప్రయోగం కాగా షార్ నుంచి డెబ్బై ప్రయోగం కావడం గమనార్హం ఆనవాయితీ ప్రకారం నమూనా ర్యాకెట్కు తిరుమల శ్రీవారి ఆలయంలో ఇస్రో శాస్త్రవేత్తల బృందం శుక్రవారం ప్రత్యేక పూజ నిర్వహించారు ఈ ప్రయోగం ద్వారా భారత్కు చెందిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అందుబాటులోకి రానుంది వ్యవసాయం అటవీ ప్రకృతి వైపరీత్యాల అధ్యయనం కోసం సరికొత్తుగా ఈ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ను రూపొందించినట్లు ఇస్రో వెల్లడించింది వాస్తవానికి ఈ ప్రయోగాన్ని మార్చి పన్నెండు నిర్వహించాలని భావించిన కరోనా లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది దాదాపు పది నెలల అనంతరం ప్రయోగం నిర్వహించారు